actually here the rank is depends upon any objective examination physics is the most important children okay therefore you know that in the physics intermediate first year there are 14 chapters are there and here second year 16 chapters are there here therefore total థర్టీ చాప్టర్స్ ఆర్ దే ఓకే ఫిజిక్స్లో మొత్తం థర్టీ చాప్టర్స్ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఫోర్టీన్ చాప్టర్స్ సెకండ్ ఇయర్లో సిక్స్టీన్ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ ఇయర్ దాంట్లో నుంచి ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్లో నుంచి ఒక 20 quotients. Okay. And work power energy. Here the work power energy is also 2 or 3 quotient children. You know that the work is equal to f into S, F f cos theta. Power P is equal to W by T. Here that is mg by t or of m b square by t. Okay. On the basis, the power on the power basis, ask that problem. Okay here the work of power energy is the most important chapter children ask in the examination two or three questions and children's gravitation is one question and uh, mechanical properties of solids is also asking one question see that mechanical properties of fluids two or three questions okay children you when you see that some chapters two or three questions are there you give the priority, the chapters you practice. And next, thermal properties of matter. That is one or two questions. How to convert Celsius to foreign heat, foreign heat to Kelvin? The relation. Okay. Let us discuss in our physics session. And next, thermodynamics. In the thermodynamics, two questions here. జీరో క్లాఫ్ థర్మోడైనమిక్స్ యూ నో దాట్ ఫస్ట్ క్లాఫ్ థర్మోడైనమిక్స్ యూ నో దట్ సెకండ్ లాఫ్ థర్మోడైనమిక్స్ యూజ్ యూ నో దట్ ఓకే అండ్ హియర్ హీట్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్ దట్ ఫార్ములాస్ బేసిస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎలక్ట్రిక్ కరెంట్ కరెంటు ఎలక్ట్రిసిటీ అమ్మా దీంట్లో నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి మీకు తెలుసు ఏమేం చాప్టర్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కరెంట్లో టాపిక్స్ ఓమ్స్ లా ఉంది కిచ్ ఆఫ్ లాసెస్ ఉన్నాయి అదేవిధంగా వీన్స్టన్ బ్రిడ్జ్ ఉంది పొటెన్షియో మీటర్ ఉంది కదా వీటన్నింటి మీద మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా వీన్స్టన్ బ్రిడ్జ్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు చాలా వరకు వీన్స్టన్ బ్రిడ్జ్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు పొటెన్షియో మీటర్ మీద కూడా అడుగుతూ ఉంటారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ మీకు తెలుసు వెన్ ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కు యాక్సలరేటెడ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ప్రొడ్యూసెస్ ద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఓకేనమ్మా అంటే చార్జ్ అనేది యాక్సలరేషన్ అయి మూవ్ అవుతూ ఉంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏర్పడతాయి మనం ఇక్కడ ఉపయోగించేటటువంటి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎలక్ట్రో వేవ్స్ వల్లనే దాని గురించి దాంట్లో మాట్లాడదాం దాంట్లో వన్ క్వశ్చన్ వస్తుందమ్మా నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి అంటే ఇక్కడ లైట్కు పార్టికల్ నేచర్ ఉంటుంది వేవ్ నేచర్ ఉంటుందని తెలుసు డీబ్రోగ్లీ అనేటటువంటి సైంటిస్ట్ డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్పాడు డీబ్రోగ్లీ వేవ్ లెంత్ ల్యాండ్ ఐజ్ కోల్డ్ హెచ్ బై అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనకు దీంట్లో వస్తాయి